కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో 4వ విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, సదాశివనగర్ ఎంఆర్ఓ అమీన్ సింగ్, పీడీ చంద్రమోహన్, జెడ్పీటీసీ పడిగేల రాజేశ్వరరావు, ఎంపీపీ బంజా విజయ్ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు 250 మొక్కలు నాటడం జరిగిందన్నారు. ప్రపంచంలో చెట్లు ఎక్కువ మోతాదులో ఉన్నది కెనడాలో అన్నారు. ఒక వ్యక్తి 9800 మొక్కలు నాటిన అన్నారు. భారతదేశంలో ఒక్కరికి 28 మొక్కలు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు చైనాలో తలసరి 128 మొక్కలు సాధించగలిగారు. రష్యా కూడా 4300 వరకు ఉన్నాయన్నారు. గూగుల్ నుంచి గ్రీన్ సిటీ మ్యాప్ ను తీయడం జరిగిందన్నారు. దీనిలో ప్రపంచంలోని 1 చైనా, 2 బ్రెజిల్, 3 తెలంగాణ గ్రీన్ కవర్ 3 సంవత్సరాల్లో పెరిగిందని అన్నారు. ఇది ఇంటర్నేషనల్ ఏజెన్సీ చెప్పిందని తెలిపారు. బాగుంటే కొద్దిగా బోగు పెడతారు. మరి అట్లా బాగుండాలనే ముఖ్యమంత్రి గారు రైతు బంధు కార్యక్రమం పెట్టారు. 4000 ఇస్తారు, వారికి బీమా చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత వీటితో పాటు పశు సంపద కూడా పెరగాలి. ఇదివరకు మనం గొర్రెలు 110 కోట్లతో గొర్రెలు ఇచ్చినాం. ఇప్పుడు ఆల్రెడీ 10 కోట్లు నిన్ననే నా అకౌంట్లో ముఖ్యమంత్రి గారు పంపించారు. ఈరోజు 3 గంటల మీటింగ్ ఉంది. ఆగస్టు 1 నుంచి పాడి పశువులు, అంటే అది బర్రె కానీ ఆవు కానీ, ఒక్కొక్కరికి 80,000 రూపాయల లెక్క. ఎస్సీ ఎస్టీ అయితే 25%, అంటే 20,000 వాళ్ళు కట్టాలి, 60,000 మేము ఇస్తాం. అది బీసీస్ అదర్స్ అయితేనేమో 40,000 వాళ్ళు కట్టాలి, 40,000 మేము ఇస్తాం. అట్లా మన దగ్గర ఎవరైతే రైతు పాలు పోసే రైతులు ఉన్నారో 12,467 మంది రైతులకు అందరికి కూడా ఆగస్టు 1 నుంచి వాళ్ళకి అవి కూడా ఇవ్వడానికి చేశారు. అంటే ఈ పాయింట్లను ఎందుకు చెప్తానంటే, దీంతో పాటు ఇప్పుడు మనం ఏదైతే వర్షం పడుతుందో వర్షం భూమిలో పోవాలి. పోవాలి కనుకనే మిషన్ కాకతే పెట్టారు. చెరువులు మంచిగా అయితే నీళ్ళు పోయి దాంట్లో ఉంటాయి. నీళ్ళు అందరూ పోతే సరిపోదు, మనం నీళ్లు తాగాలి. అందుకే మిషన్ భగీరథ పెట్టారు. అంటే మన దగ్గర ఉన్న ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలు అన్నీ కూడా తెలంగాణ హరితహారం చుట్టూ తిరుగుతాయి. ఇది ముందు, ఇది హబ్ లాంటిది, ఇది ఇరుసు లాంటిది. దీన్ని చేయకుండా వేరేది చేస్తే కాదు. ఇప్పుడే రాజశేఖర గారు వారు చెప్తూ చెప్పారు, ఇక్కడ మనం మొక్కలు పెడితే ఇక్కడ గాలిని పీల్చండి, ఇక్కడ ఉన్నవాళ్ళు పీల్తారు. అమీన్ సింగ్ పీల్చడు, నాకు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఉంటాడు, లేకపోతే 2 నెలలు 3 నెలలు ట్రాన్స్ఫర్ అయిపోయి ఇక్కడ పీల్చేటవాళ్ళు లోకల్ వాళ్ళు. మొక్క పెట్టి ఆయన సాగుతా అంటుండు, బట్ లోకల్ ఉన్న వాళ్ళు చేస్తే అక్కడ ఆక్సిజన్ మంచిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది, వాతావరణం బాగుంటానికి ఆస్కారం ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే, మనం హైదరాబాద్లో వర్షాలు వచ్చినవి మనం చూస్తాం, ఎక్కడంటే మనకు కనపడదు. మొత్తం ఇళ్లలోకి నీళ్ళు వస్తాయి, మోరీలు నిండుతాయి. నీళ్లు పోయిన తర్వాత మనం మోరీలు క్లీన్ చేయాలి, అంటే మాన్యువల్ క్లీన్ చేస్తాం. క్లీన్ చేసేటప్పుడు పాపం తెలియని వాళ్ళు దాంట్లో మాన్యువల్ దిగుతాడు. దిగినోడు ఏదైనా ఒక తెలియక దిగితే 1/2 మినిట్లో చనిపోతాడు. మనం పాత రోజులైతే దేవుని లేకపోయినాం అనుకుంటాం. దాంట్లో సైన్స్ ఏంటంటే, అక్కడ 100% ఆక్సిజన్ ఉండదు, మీథేన్ ఉంటుంది. మనం ఇక్కడ కూడా మనం కావాల్సిన ఆక్సిజన్ ఉండాలంటే మన ప్రాంతంలో 33% చెట్లు ఉండాలి, అప్పుడు నీకు 100% ఆక్సిజన్ ఉన్నట్టు లెక్క. మరి కామారెడ్డి జిల్లాలో 22.5% అడవి ఉందని అంటున్నారు. అది అడవి ప్రాంతం, అక్కడ చెట్లు లేవు, పొదలున్నాయి, అంటే 10% ఉందని. అంటే అర్థం ఏంటి, నువ్వు ఎంతైతే నీకు ఆక్సిజన్ కావాలో అందులో 1 గత 2 సంవత్సరముల నుండి నేను మా స్టాఫ్ యొక్క సహకారంతో, అందరి సహకారంతో దాదాపు ఇయర్లీ 250 ప్లాన్స్ చొప్పున పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ వరకు మా ఆఫీస్ చుట్టూ ఆవరణలో చూసినట్టయితే 500 మొక్కలను పెట్టడం జరిగింది. 500 మొక్కలను కూడా పూర్తిగా వాళ్ళను బతికించి దాన్ని పెంచడం జరుగుతూ ఉంది. దాంట్లో 1-2 విఆర్ఎలను పర్మనెంట్ గా పెట్టి ప్రతిరోజు వాటిని వాటర్ పోయడం కానీ దాన్ని క్లీన్ చేయడం కానీ చేయడం జరుగుతూ ఉంది. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా 250 మొక్కలు పెట్టాలనే ఉద్దేశంతో మా ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్ పక్కన ఖాళీ జాగాలో అక్కడ ఒక
బ్లాక్ గా తీసుకుని చేయాలనే ఉద్దేశంతో నాకు ఒక ఆలోచనతో మా స్టాఫ్ సహకారం కూడా వాళ్ళ ఉదయం అందరూ కూడా 8 గంటలకి వచ్చేసి అందరు వాళ్ళతో 250 చెట్లను ఇప్పుడు కలెక్టర్ గారి చేతుల మీదుగా అక్కడ పెట్టడం జరిగింది. 250 చెట్లను కూడా బతికించి మంచిగా ఒక మంచి వనం లాగా తయారు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. యాక్చువల్ గా